ఈ వీడియోలో అన్ని రకాల ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్లోని ముఖ్యమైనటువంటి పదాలకు తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. తెలుగువారు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ని చదివి అర్థం చేసుకోవాలన్నా, ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా, ఎదుటివారు ఇంగ్లీష్లో మాట్లాడితే అర్థం చేసుకోవాలన్నా ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థాలు తెలిసి ఉండాలి. సిఓ ఎస్ ఎంఈ టిఐ సి కాస్మోటిక్ తెలుగులో అర్థము చర్మము వెంట్రుకలను అందంగా కనపడేటట్లు చేయునది లేదా అలంకార ప్రాయం కొరకు ఉపయోగించేటువంటి వస్తువులు. ఇక్కడ చూడండి, కాస్మోటిక్ అంటే చర్మము మరియు వెంట్రుకలు వెంట్రుకలను అందంగా కనిపించు అందంగా కనిపించేటట్లు చేయు లేదా చేయునది. ఇవి మనం కాస్మెటిక్స్ అంటే పర్ఫ్యూమ్సు, మేకప్ కిట్సు, ఓకే, అలాగే హెయిర్కి సంబంధించిన కొన్ని, వెంట్రుకలకు సంబంధించిన కొన్ని వస్తువులు, వీటిని కాస్మెటిక్స్ అంటారు. చర్మానికి సంబంధించినటువంటి ఈ యొక్క పైన లేపనం రుద్దుతాం కదా, ఈ మేకప్ ఐటమ్స్ వాటన్నిటినీ కాస్మెటిక్ అంటుంటారు. అలాగే కాస్మిక్ COSMIC కాస్మిక్ కాస్మిక్ అంటే విశ్వ సంబంధమైన శాస్త్రము, అంటే ఖగోళానికి సంబంధించినటువంటి శాస్త్రము. కాస్మిక్ అంటే విశ్వ సంబంధమైన శాస్త్రము. విశ్వ సంబంధమైన శాస్త్రం లేదా ఖగోళానికి సంబంధించినటువంటి శాస్త్రము. అలాగే కస్టమ్ COSTUMEE కస్టమ్ దీనికి తెలుగులో అర్థము ప్రత్యేక పద్ధతిలో ఉన్న దుస్తువులు, మరొక అర్థము అలంకార సంబంధమైన. కస్టమ్ అంటే ప్రత్యేక పద్ధతిలో ఉన్నటువంటి దుస్తువులు. కాస్ట్యూమ్ COSTUMEE కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ అంటే ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక పద్ధతిలో ఉన్న దుస్తువులు. లేదా అలంకార సంబంధమైన కాస్ట్యూమ్ COSTUMU కాస్ట్యూమ్ అంటే మనం స్పెషల్గా ధరించేటువంటి దుస్తువులు, అంటే స్పెషల్గా డిజైన్ చేయబడినటువంటి దుస్తువులు. అలాగే అలంకార సంబంధమైనటువంటి కొన్ని రకాల వస్తువులను కాస్ట్యూమ్ అంటుంటారు, COSTUMEE కాస్ట్యూమ్. అలాగే కాటేజ్ COTTAGE కాటేజ్ తెలుగులో అర్థము చిన్న ఇల్లు. కాటేజ్ అంటే
చిన్న ఇల్లు. మనం స్పెషల్గా గెస్ట్ల కోసం నిర్మించుకుంటాము, అలాగే గెస్ట్ హౌస్లు ఇట నిర్మించుకుంటాము కదా, అటువంటి చిన్న ఇల్లులను కాటేజీ అంటారు. COTTAGE కాటేజ్, తెలుగులో అర్థము చిన్న ఇల్లు. కాస్మెటిక్ COSMETIC కాస్మెటిక్, చర్మము మరియు వెంట్రుకలను అందంగా కనిపించేటట్లు చేయనిది. చర్మానికి సంబంధించినటువంటి, వెంట్రుకలకు సంబంధించినటువంటి కొన్ని లేపనాలు, క్రీములు లేదా వాటికి ఉపయోగించేటువంటి వాటిని కాస్మెటిక్ అంటారు. అలాగే కాస్మిక్ COSMIC కాస్మిక్, కాస్మిక్ అంటే విశ్వ సంబంధమైన శాస్త్రము, ఖగోళాన్ని అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని కాస్మిక్ అంటారు. అలాగే కాస్ట్యూమ్ COSTUMEE కాస్ట్యూమ్, కాస్ట్యూమ్ అంటే ఒక స్పెషల్గా డిజైన్ చేసినటువంటి డ్రెస్సులు, దానిని తెలుగులో ప్రత్యేక పద్ధతిలో ఉన్నటువంటి దుస్తువులు లేదా అలంకార సంబంధమైన అంటే మనుషుల అలంకార సంబంధమైన వాటిని కాస్ట్యూమ్ అంటారు. కాటేజ్ COTTAGE కాటేజ్, కాటేజ్ అంటే తెలుగులో అర్థము చిన్న ఇల్లు. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే కౌన్సిల్ COUNCIL కౌన్సిల్, కౌన్సిల్ అంటే తెలుగులో అర్థం ఏమిటంటే ఒక నియమావళిని, విధానాలను రూపొందించుటకు నియమించినటువంటి సభ్యులు. కౌన్సిల్ అంటే నియమ నిబంధనలను రూపొందించుటకు నియమించిన సభ్యులు. నియమ అలాగే నిబంధనలు. నియమ నిబంధనలను రూపొందించుటకు, నియమ నిబంధనలను రూపొందించుటకు నియమించిన సభ్యులు. COUNCIL కౌన్సిల్ అంటే తెలుగులో అర్థము నిబంధనలను, నియమాలను, న్యాయ సూత్రాలను అలాగే చట్టాలను, వీటిని రూపొందించుటకు నియమించినటువంటి సభ్యులు. అలాగే COUNTERACT కౌంటరాక్ట్, కౌంటరాక్ట్ అంటే తెలుగులో అర్థము తిరగబడి ఎదుటి వారి శక్తిని నిర్వీర్యం చేయడము. కౌంటరాక్ట్ అంటే తిరగబడి, ఎదురు తిరిగి, తిరగబడి అంటే ఎదురు తిరిగి, తిరగబడి ఎదుటి వారి శక్తిని నిర్వీర్యం చేయడము.
కౌంటరాక్ట్ CONTERACT కౌంటరాక్ట్ కౌంటరాక్ట్ అంటే ఎదురు తిరిగి లేదా తిరగబడి ఎదుటి వారి శక్తిని నిర్వీర్యం చేయడాన్ని కౌంటరాక్ట్ అంటారు. అలాగే COUNSEL కౌన్సెల్. ఇక్కడ చూడండి, ఈ కౌన్సిల్ వేరు, COUNCEL ఇది కౌన్సిల్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, COUNSEL కౌన్సెల్ దీని అర్థం వేరు, దీని అర్థము వేరు. దీని అర్థం ఏమిటంటే న్యాయ విషయంలో సలహా ఇచ్చేటువంటి వారు లేదా సలహాదారు. కౌన్సిల్ అంటే న్యాయ విషయంలో, న్యాయ విషయంలో సలహా ఇచ్చువారు, సలహా ఇచ్చువారు లేదా సలహాదారు, సలహాదారు. COUNSEL కౌన్సెల్ న్యాయ విషయంలో సలహా ఇచ్చువారు లేదా సలహాదారు. COUNCIL కౌన్సిల్ దీనికి తెలుగులో అర్థము నియమ నిబంధనలను రూపొందించుటకు నియమించినటువంటి సభ్యులు. అలాగే కౌంటరాక్ట్ CONTERACT కౌంటరాక్ట్ తెలుగులో అర్థము తిరగబడి ఎదుటివారి శక్తిని నిర్వీర్యం చేయడము. అలాగే కౌన్సెల్ COUNSEL కౌన్సెల్ తెలుగులో అర్థము న్యాయ విషయంలో సలహా ఇచ్చువారు, మరొక అర్థము సలహాదారు. మరికొన్ని ముఖ్యమైనటువంటి ఇంగ్లీష్ పదాలకు తెలుగులో అర్థాలను తెలుసుకుంటున్నారు. అలాగే కాఫ్ COUGH కాఫ్ తెలుగులో అర్థము దగ్గు. దగ్గడాన్ని ఇంగ్లీష్లో కాఫ్ అంటారు. అలాగే CONTER POISE కౌంటర్ పాయిస్ తెలుగులో అర్థము ఒక శక్తి లేదా ప్రభావాన్ని అదుపులో ఉంచేటువంటి శక్తి ప్రభావము. కౌంటర్ పాయిస్ అంటే ఒక శక్తి ప్రభావాన్ని అదుపులో ఉంచేటువంటి మరొక శక్తి. కౌంటర్ పాయిస్ లేదా ఒక శక్తి ప్రభావాన్ని అదుపులో ఉంచేటువంటి శక్తి. కౌంటర్ పాయిస్ అంటే ఒక శక్తి ప్రభావాన్ని అదుపులో ఉంచే శక్తి, దీనిని కౌంటర్ పాయిస్ అంటారు. అలాగే COUNTENANCE కౌంటెనెన్స్ COUNTENANCE కౌంటెనెన్స్ అంటే తెలుగులో అర్థము వదనము,
వదనం అంటే ముఖం మీద ఉండేటువంటి ఒక అందమైన చిరునవ్వు, లేదా మరొక అర్థము చిరునవ్వును చిందించేటుంటే ముఖము. ఓకే, కౌంటెనెన్స్ అంటే వదనము, వదనము. దీనిని కొంచెం వివరంగా చెప్పాలి అంటే చిరునవ్వు చిందించుచున్న ముఖము, చిరునవ్వు. చిరునవ్వు చిందించుచున్న ముఖము. దీనిని ఇంగ్లీష్లో కౌంటెనెన్స్ అంటారు. కాఫ్, COUGH, కాఫ్ అంటే తెలుగులో అర్థము దగ్గు. అలాగే కౌంటర్ పాయిజ్, COUNTERPOISE, కౌంటర్ పాయిజ్ తెలుగులో అర్థము ఒక శక్తి ప్రభావాన్ని అదుపులో ఉంచే శక్తి. అలాగే కౌంటెనెన్స్, COUNTENANCE, కౌంటెనెన్స్ తెలుగులో అర్థము వదనము, మరొక అర్థము చిరునవ్వు, చిరునవ్వును చిందించుచుండేటువంటి ముఖము. అలాగే COTERIE, కోటరీ తెలుగులో అర్థము, ఈ కోటరీ అంటే తెలుగులో అర్థము ఒకే రకమైన అభిరుచులు ఆశయాలు కలిగినటువంటి వ్యక్తుల సముదాయాలు. కోటరీ అంటే ఒకే రకమైన, ఒకే రకమైన అభిరుచి, ఒకే రకమైనటువంటి అభిరుచి అలాగే ఆశయాలు ఒకే రకమైన అభిరుచి ఆశయాలు కలిగిన వ్యక్తుల సముదాయం. కోటరీ అంటే ఒకే రకమైనటువంటి అభిప్రాయాలు, ఒకే రకమైన అభిరుచులు ఆశయాలు కలిగినటువంటి గుంపు, ఈ యొక్క సమూహం లేదా ఆ యొక్క సముదాయాన్ని కోటరీ, COTERIE, కోటరీ అంటారు.